అక్షరం నుంచి ప్రతిమ వరకు మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రతిమకి ప్రాణం పోసింది ఎవరు అంటే మా భైరవుడు. ఫంటాస్టిక్ మ్యూజిక్ చెడు. థ్యాంక్ యూ భైరవ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన అతిథి మహారాజులందరికీ నా ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా నా టీమ్కి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. హీరో నిఖిల్, అనుపమ రెడ్డి గారు, హర్ష, అంటే ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో రకరకాల టెరెన్స్లో షూట్ చేసినా కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా విసుక్కోకుండా అదే ఎనర్జీతో చేశారు. మీరు ఇంత బాగా చేయడం వల్లే స్క్రీన్ మీద అంత బాగా కనబడింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో విఎఫ్ఎక్స్ కానీ, ఆ డైరెక్షన్ మా అన్న సాహి అన్న కానీ, వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్కి చాలా సూపర్. అండ్ నిఖిల్ గొల్లమారి, ఉత్తర, ఇలా పేరున నేను గబుక్కుని మర్చిపోతానండి, సో సారీ. అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మొదటి అక్షరం నుంచి చివరి ప్రతిమ వరకు నాతోనే ఉండి, నాతోనే నడిచి, నేను పడుకుంటే పడుకుని లేస్తే లేచిన మణిబాబు కర్ణం అండ్ కార్తీక్ ఘటమనేని. ఒక్కసారి ప్లీజ్, కార్తీక్ ఘటమనేని, కార్తీక్ అడి లేదండి, నిజంగా నేను స్టిల్ మేము తమిళ వర్షన్ ఒకటి కట్ చేస్తున్నాం, మీద ఒకటి కట్ చేస్తున్నాము. ఏమంటే మన తెలుగు సినిమాల్లో రీసెంట్గా అదేంటి మాటలు అనే దానికి ప్రత్యేకంగా పేరు వచ్చింది, చాలా చాలా అరుదండి. చాలా మంచిగా ఉంటాయి కానీ ఒక పేరు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న బయట మాట్లాడుకున్న మాటలు చాలా బాగున్నాయి అంటే ఇదే అండి ఆ ప్రతిభ. సో ప్లీజ్ నిజంగానండి, యూ హ్యావ్ టు అప్లాజ్ హిమ్. అండ్ కార్తీక్, మాతో పాటు రెక్కికొచ్చి కోఆర్డినేటర్స్తోనూ మేనేజర్స్తోనూ సంబంధం లేకుండా మేము 3 సంవత్సరాలు తిరిగి ఫైనల్గా ఈ లొకేషన్స్ బాగున్నాయి అంటే, విజువల్స్ బాగున్నాయి అంటే అది ఆయనకే ఆ క్రెడిట్ అండి. సో అక్షరం నుంచి ప్రతిమ వరకు మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రతిమకి ప్రాణం పోసింది ఎవరు అంటే మా భైరవుడు. ఫంటాస్టిక్ మ్యూజిక్ చెడు. థ్యాంక్ యూ భైరవ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్